ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ రామగుండం పోలీస్ కమిషనరేట్ నుండి తమిళనాడు సాధారణ ఎన్నికలు 19వ తేదీ 2024 రోజు సందర్భంగా డ్యూటీపై వెళ్తున్న 64 మంది హోంగార్డ్ ఆఫీసర్స్కి ఎన్నికల ప్రవర్తన నియమావళి మరియు ఎన్నికల రోజున విధులు అందరూ తప్పనిసరిగా పాటించవలసిన నిబంధనల గురించి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ క్రమశిక్షణ సత్ప్రవర్తనతో విధులు నిర్వహించాలి, ఎలాంటి చెడు అలవాట్లు ఉన్నా మాని వేసుకోవాలని, అప్పగించిన విధులు నిబద్ధతతో పూర్తి చేసి తెలంగాణ పోలీస్ రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలి, సిబ్బందికి సూచించారు. విలువైన ఆభరణాలు వస్తువులు వెంట తీసుకువెళ్లకూడదు అని సూచించారు. మీరు అక్కడ విధుల్లో ఉన్నప్పుడు ఇంటి వద్ద కానీ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే వెంటనే ఇక్కడ ఉన్న అధికారులకు సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తారు, మీకు కుటుంబాలకు అండగా ఉంటామని సిబ్బందికి సిపి భరోసా అందించారు. సముద్రం తీరం మరియు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ప్రదేశము కావున తప్పనిసరిగా ఎల్లప్పుడూ నీరు ఎక్కువగా తీసుకోవాలి అని సూచించారు. 3 జతల యూనిఫామ్ తీసుకువెళ్ళాలి, యూనిఫామ్ ముఖ్యమైన మెడిసిన్ తీసుకెళ్ళండి. మీకు డ్యూటీ పాస్పోర్ట్ ద్వారా ఇవ్వబడిన డ్యూటీ ప్రాంతానికి ముందు రోజే ఎన్నికల బూత్ ఉన్న ప్రాంతానికి చేరుకోవాలి. ఆ ప్రాంత వాతావరణాన్ని ముందుగానే గమనించి అసాంఘిక సంఘటనలు జరిగే సూచనలు ఉన్నచో అధికారులకు ముందుగానే తెలియజేయాలి. డ్యూటీ స్థలాన్ని అత్యవసరమైన పరిస్థితులు అయినా సంబంధించిన అధికారులకు చెప్పకుండా వదిలి వెళ్లకూడదు. డ్యూటీకి నీట యూనిఫామ్ లో సరైన సమయంలో రిపోర్ట్ చేయాలి, అందరితో మర్యాదగా ప్రవర్తించాలి. మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్లోని సీనియర్ ఆఫీసర్ల ఫోన్ నెంబర్లు కలిగి ఉండాలి. స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఎక్కడ ఉన్నది తెలుసుకొని ఉండాలి, వారితో సమాచార సంబంధాలను కలిగి ఉండాలి. బందోబస్తులోనే ఒక విభాగం మొబైల్ పార్టీగా నిర్దేశించబడి ఉంటుంది, వారు తమకు ఇవ్వబడిన పరిధిలో పెట్రోలింగ్ చేస్తూ అసాంఘిక సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలి. డ్యూటీకి వెళ్తున్న సిబ్బందికి అత్యవసరమైన మెడిసిన్ కిట్స్, మస్కిటో నెట్స్, కాయిల్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్మిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఆర్ ఏసీపీలు ప్రతాప్, సురేంద్ర ఆర్ఐ, హోంగార్డ్స్ మల్లేశం, ఆర్ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు. సో అట్లా అట్లాంటి పేరు కావాలి, అట్లాంటి పేరు కావాలి. నాకు వచ్చి ఒక కాన్స్టేబుల్ ఒక హోంగార్డ్ తొందరగా రియాక్ట్ అయ్యి ఒక జరిగే ఇన్సిడెంట్ ఆపేడు, ప్రమాదాన్ని ఆపేడు, లేకపోతే చాలా స్ట్రిక్ట్గా పనిచేసాడు, ఒక పోలింగ్ చాలా ఫరంగా ఉన్నాడు, 100 మంది ఆలోచిస్తారు కానీ తన డ్యూటీ మాత్రం తన సర్కార్ చేసాడు అని మీరు మంచి పేరు తీసుకుంటే ఉండాలి. ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐ అప్రిషియేట్ అండ్ ఆల్సో రివార్డ్. సో ఇది గుర్తుపెట్టుకోండి, మా నుంచి ఒక మంచి పేరు తీసుకొచ్చేది ఒక ఎలక్షన్ డ్యూటీ కార్డు మీరు డిస్ట్రీ చేసి ఉండాలి.